Hi friends, welcome back to Homely Tips. ఈ రోజు మన వీడియో కాలీఫ్లవర్ ఫ్రై అదేనండి గోబి 65. ఎంతో టేస్టీగా ఈజీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని 2 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచడం వల్ల కాలీఫ్లవర్ అంతా కూడాను బాగా క్లీన్ అవుతుందండి. అప్పుడు వాటిని వేరే బౌల్లోకి వాటర్ రాకుండా వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మరొక బౌల్ అనేది తీసుకొని అందులో బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్స్, అదేవిధంగా కార్న్ ఫ్లోర్ 1.5 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత, కారప్పొడి 1 టీ స్పూన్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఎక్కువ అనేది వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ పిండి పలుచగా కాకుండా చిక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇవి విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న వీటిని పక్కన ఉంచుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకొని చేసుకుంటే మనము వేసే ఏ ముక్కలైనా కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఈ ప్రాసెస్లో మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అదేవిధంగా అవతల వైపు కూడా బాగా వేగేటట్టు వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఫుడ్ కలర్ అనేది ఏమీ వాడకపోయినా కానీ మంచి కలర్ అనేది వచ్చింది మన కాలీఫ్లవర్కి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా మిగిలిన కాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ముక్కలు వేసినప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పైన క్రిస్పీగా చాలా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనకు పిండి అనేది లాస్ట్లో కొద్దిగా మిగులుతుంది కదా, అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని లాస్ట్లో వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం గోబీ రెడీ చేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65. చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్ గోబీ 65. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నా వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.